జై శ్రీరామనే నినాదాలతో గుంటూరు నగరం హోరెత్తింది. గుంటూరులో శ్రీరామనవమి పండుగ వేడుకగా వైభవంగా కనిపించింది. శ్రీరాముని శోభాయాత్రతో గుంటూరు ప్రజలు వేలాదిగా పాల్గొనడంతో కన్నుల పండుగగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా భారీగా శోభాయాత్ర నడుస్తుంది. శ్రీరామనవమి సెలబ్రేషన్స్ ను పెద్ద ఎత్తున గుంటూరు నగర ప్రజలు జరుపుకుంటున్నారు. మనం చూస్తున్నాం, చూడొచ్చు, భారీ ఎత్తున ఇటు గుంటూరు నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా శ్రీరాముని జెండాతో నిండిపోయినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో శోభయాత్రను నడిపిస్తున్నారు. సోమవీరాజు కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. ఈ శోభయాత్రలో పాల్గొని ఉండడంతో వేలాదిగా ప్రజలు ఈ శోభయాత్రను సక్సెస్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. అయితే గుంటూరు నగరంలో శోభయాత్ర ఎట్లా జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేయడం ఎలా జరుగుతుంది? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న శోభాయాత్ర దాదాపుగా 15,000 బైకులతో ఈరోజు అజామరంగా జరుగుతూ ఉంది. ఇది హిందువుల్లో వచ్చిన చైతన్యంగా మనందరం కూడా భావించాలి. హిందువులందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకు వచ్చి రాముని వారి యొక్క పెళ్లిని జరుపుకుంటున్నాం. ఇది శుభసూచకంగా మేము భావిస్తూ ఉన్నాం. ఏడాదికి కూడా ర్యాలీలో పెరుగుతూ ఉన్నారు. ఎట్లా ఏడాదికి జనంలో చైతన్యం వస్తూ ఉంది, హిందువుల ఐక్యత పెరుగుతూ ఉంది. ఇది భారతదేశం విశ్వగురు స్థానానికి చేరటంలో చాలా ఇది మంచి శుభ పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. శోభయాత్ర చాలా వైభవంగా జరుగుతుంది. మహిళలు కూడా శోభయాత్రలో పాల్గొంటున్నారు. ఎట్లా ఉందండి శోభయాత్రలో పాల్గొంటారు? చాలా బాగుంది, హ్యాపీ మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. అంటే అందరూ జెంట్సే కనబడుతున్నారు, మీరు లేడీస్ కూడా పార్టిసిపేట్? జెండర్ డిఫరెన్సియేషన్ ఏం లేదు, అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. జై శ్రీరామ్. చూస్తున్నాం కదా, చాలా హ్యాపీగా చెప్తూ ఉన్నారు. మొత్తానికి అయితే గుంటూరు నగరంలో శోభయాత్ర చాలా వైభవంగా నడుస్తున్నటువంటి పరిస్థితి మనకు నగర వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు చూస్తే మొత్తం అంతా కూడా కాషాయమయమైనటువంటి సందర్భం మనకు గుంటూరు నగరంలో కనిపిస్తూ ఉంది. మనం ఇంకా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఎలా ఉందండి? బాగుంది. హిందూ బంధుమిత్రులు అందరూ కూడా ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. చాలా ఆనందదాయకం అండి. అందరు దయచేసి ర్యాలీలో పాల్గొని మన హిందూ దేశాన్ని కాపాడుకోవాలని మనం చేస్తున్నాం. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు శ్రీరాములు? జై శ్రీరామ్. చూస్తున్నాం కదా, ఎలా ఉంది, ఎలా సెలబ్రేట్? బాగుంది, బాగుందండి, చాలా బాగుంది. శోభయాత్రలో పాల్గొని ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. మన హిందూ ధర్మం ఇది. జై శ్రీరామ్. చూస్తున్నాం, శోభయాత్ర అయితే వైభవంగా కొనసాగుతుంది. ప్రతి ఏటా కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడం, శ్రీరాముని కళ్యాణం వైభవంగా జరుపుకోవడం పట్ల భక్తులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీతో గణేష్ గుంటూరు నగరం నుంచి.